క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్రవచనం 21. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారము వర్తించువాడు పరలోక రాజ్యమున ప్రవేశించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా మనిషి యొక్క మరి జీవితము అనేది ప్రతి నిత్యము కూడా మనిషి పాపములో పడిపోతూ ఉంటాడు, పాపము చేస్తూ ఉంటాడు, పదే సార్లు చేసిన తప్పునే చేస్తూ దేవునికి దూరమైపోతూ ఉంటాడు. మనిషి యొక్క ప్రవర్తన చూస్తున్నట్లయితే ఎప్పుడు కూడా పాపం చేస్తూ ఉంటాడు, దేవుని దగ్గరకు వస్తూ ఉంటాడు, ప్రభు ప్రభు అని మొరపెడుతూ ఉంటాడు. కానీ ఎవరైతే ప్రభు ప్రభు అని మొరపెడుతూ ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. కానీ ఎవరైతే మరి దేవుని యొక్క చిత్తానుసారము జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క అనుగుణంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలాగా జీవిస్తూ ఉంటారో, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారో, వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటారు. మనము పాపము చేసి పాపాన్ని మనలో ఉంచుకొని మనం దేవుని దగ్గరకు వచ్చి ఎంత మొరపెట్టినా, ఎంత ప్రభు ప్రభు అని పలికినా కానీ వ్యర్థము. ప్రియ సహోదరి సోదరులారా, ముందుగా దేవుని చిత్తానుసారం జీవిస్తూ ఉండాలి. దేవుని చిత్తానుసారం అంటే దేవునిలాగా, దేవునికి అనుగుణంగా పాపము లేకుండా సాతాను విడిచిపెట్టి, దుష్టశక్తులు విడిచిపెట్టి, సాతాను బానిసత్వం నుండి మనం బయటకు వచ్చి అప్పుడు దేవుణ్ణి అంటి పెట్టుకొని దేవునిలాగా జీవించగలిగితే దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. మమ్మల్ని లోపల పాపం పెట్టుకొని సాతానికి బానిస అయిపోతూ ప్రతి నిత్యము కూడా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని స్వీకరించడు. నువ్వు పాపాన్ని విడిచిపెడితే, నువ్వు సాతాన్ని విడిచిపెడితే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పిదములన్నిటిని కూడా నువ్వు మరి వాటి నుండి బయటకు వస్తే అప్పుడు దేవుడు స్వీకరిస్తూ ఉంటాడు. దేవుడు హృదయ పరివర్తనం చెందినటువంటి వానికి, ఎవరైతే దేవుని చిత్తానుసారం జీవిస్తూ ఉంటారో వారికి దైవరాజ్యం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని చిత్తానుసారం జీవిస్తున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామా? దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామా? దేవుని యొక్క వరాలు పొందుకుంటున్నామా? దైవరాజ్యంలోకి ప్రవేశిస్తున్నామా? పాపం ఉంచుకొని లోపల పైన పటారము లోన లొటారము లాగా జీవిస్తున్నామా? బయటికి మట్టికే ప్రభు ప్రభు అంటున్నామా? లోపల పాపాన్ని ఉంచుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. లోపల అంటే మన యొక్క హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటే, పావనంగా ఉంటే దైవరాజ్యము దక్కుతూ ఉంటుంది, దేవుని యొక్క వరాలు దక్కుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు లోపల పాపం ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క వరాలు పొందుకు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపాన్ని తీసివేస్తూ సాతాను బానిసత్వం నుండి బయటకు వస్తూ దేవుని యొక్క అనుగ్రహాలు మనందరం పొందుకోవాలనేసి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండనిగాక, మీ ఆత్మతో ఉండనిగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ దీవించి కాచి కాపాడునిగాక. ఆమేన్.